ఆ సీట్ని పవన్ కళ్యాణ్ గారు వదులుకోవాలనుకోవట్లేదా లేదంటే భారతీయ జనతా పార్టీ జనసేనని కన్విన్స్ చేయలేకపోతుందా? మేబీ నేను అనుకోవడం అయితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైపు నుండి ప్రపోజల్ ఏదో పెట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇంతవరకు అయితే లేకపోతే బీజేపీ క్యాండిడేట్ని ఓకే అనేటట్టు అయితే ఇన్నిసార్లు చర్చలు ఎక్కర్లేదు కదా ఆటోమేటిక్గా. ఇంకోటి బీజేపీ తరఫున మీరు పెట్టుకోండి మనిషిని అనేటప్పుడు అయితే కనుక సర్టిఫికెట్ ఎక్కట్లేదు కదా ఇల్లేమి. ఈ క్యాండిడేట్ అయితేనే మేము ఒప్పుకుంటాం, ఈ క్యాండిడేట్ అయితే ఒప్పుకోమనే కాన్సెప్ట్ కుదరదు కదా. పొత్తుల్లో ఎట్లుంటుంది, మీరు పోటీ చేయండి అన్నప్పుడు వీళ్ళ తరఫున క్యాండిడేట్ ఒకళ్ళని వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంతేకాని వీళ్ళ తరఫున ఎవరు క్యాండిడేట్ ఉండాలో అవతల వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు? సాధారణంగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకోలేదు. ఇంతకుముందు పొత్తు లేదనుకోండి, బీజేపీ తెలుగుదేశం పొత్తు, అప్పుడు జనసేన మద్దతు. అప్పుడు జనసేన బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా? లేదు కదా. కొన్ని తెలుగుదేశం ఏమన్నా బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో చెప్పిందా? తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉండాలో బీజేపీ చెప్పిందా? మీకు ఈ సీట్ అన్నారు, ఆ సీట్లో వాళ్ళు పోటీ పెట్టుకున్నారు. ఇప్పుడు తిరుపతి సీట్ ఎవరిది అనేది తెలుసుకుంటే అయిపోయాయి, సింపుల్. దాంట్లో జనసేన తీసుకోవాలనుకుందంటే మాకు వచ్చేసేయండి మీరే అని చెప్పేయాలి, అట్లా చెప్పట్లా. అదేమంటే హైదరాబాద్ త్యాగం, హైదరాబాద్లో త్యాగం అనేది విచిత్ర మాట. అది త్యాగం అనేది ఇంతకుముందే చెప్పుకున్నట్టు అది కావాలని తీసుకొచ్చారు దాంట్లో స్ట్రాటజిక్గా. 50 మందికి అది కూడా కరెక్ట్గా ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇన్ఛార్జీలు ఏంటి, పోటీ చేయబోతున్నట్టు హడావిడేంటి, 2 రోజుకల్లా మళ్ళీ మీరు పోటీ చేసుకోండి అని చెప్పడం ఏంటి? తిరుపతి కోసం తెచ్చింది అది. అది ఆ స్ట్రాటజీ వ్యూహం మనం ఆ రోజునే ప్రస్తావించాం. ఖచ్చితంగా దీనికి తిరుపతికి లింక్ పెడతారు, అది ముందే డిసైడ్ అవ్వండి, ముందు డిసైడ్ కావాలి వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, సాగ తీసుకుంటున్నారు. ఇప్పుడు జనసేనకి ఇవ్వడం ఎవరు చూడాలి, బీజేపీ చూడొచ్చా? అదే లేదు, అక్కడ తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనేటువంటి కాన్సెప్ట్ని ఫస్ట్ నుంచి చెప్తోంది తెలంగాణ. ఆ తెలుగుదేశంతో పొత్తులోనే చెప్పేసింది బీజేపీ, తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అనేటువంటి. అది కాదు అనుకోవడానికి వీళ్ళకి అర్థం కాలేదు. అది పొద్దున్న తిరుపతితో లింక్ పెట్టద్దు అని చెప్పి జీహెచ్ఎంసీ ఎన్నికల రోజునే భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఎందుకు లేదు, ఆ రోజునే చెప్పారు. ఆంధ్ర చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ వేచి వస్తున్నారు? అది ఎవరు జనసేన నిర్ణయం కోసం ఎందుకు, జనసేనకి ఎందుకు అంత ప్రాధాన్యం? ఎక్కడ గొడవ కాకూడదని కదా. ఇప్పుడు స్నేహంగా వచ్చిన వాళ్ళని చీపో అనలేరు కదా. ఇప్పుడు ఆ చీపో వస్తుంది జనసేన వైపు నుంచి, డిసైడ్ చేయాల్సింది జనసేన. కరెక్ట్గా చెప్పాలని జనసేన కనుక క్లియర్గా ఉంటే అసలు గొడవ ఏముంటుంది? ఇదిగో నాకే కావాలండి, ఇది హైదరాబాద్ వదిలేసేయండి, ఇక్కడ మేము బలం, లాస్ట్ ఇంపుకు 5,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి మాకు అని చెప్పి అప్పుడు ఇస్తారా లేదా అంటే ఇక ఇవ్వక తప్పదు కదా. భవిష్యత్తు పొత్తు కోసం అన్న ఇళ్ళనే పోటీ చేయమంటారు కదా. లేదు లేదండి మేమే పోటీ చేస్తామన్నారు, వదిలే, సింపుల్. ఒక్కదాన్నే మాకు ఇవ్వనప్పుడు మీరెందుకు, మేము హైదరాబాద్ కూడా త్యాగం చేసామని అప్పుడు చెప్పు. ఇక్కడ ఓపెన్గా మాకు కావాలని జనాల ముందు చెప్పట్లేదు. బీజేపీ అయితే చెప్పేసింది మాకు కావాలని. ఈవెన్ క్లియర్గా మా క్యాండిడేట్ కూడా రెడీలో ఉన్నాడు, జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్థి. మొన్న నాదెల గారు కూడా ఎక్కడో మాటల్లో వచ్చినప్పుడు బీజేపీ క్యాండిడేటే ఉంటారని. మరి అప్పుడు ఇన్ని చర్చలు ఎందుకు? ఈ చర్చల వల్ల ఎవరిని లాభపరుస్తున్నారు, ఎవరిని బలపరుస్తున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది. ప్రతిపక్షం ఎవరు? తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశానికి అన్యాపదేశంగా సహకరిస్తున్నారు. ఎవరు సహకరిస్తున్నారు? అది బీజేపీనే, జనసేన. అది డిసైడ్ చేసుకోవాల్సింది వాళ్ళు.